छत्तीसगढ़ अड़वीलो सहज सिद्धंगा दोरिके अड्डा आकुलु तेंपी वाटितो एको फ्रेंडली विस्तराकुलु तयारु चेस्तू तामु उपाधि पोंदुतू मरिकोंत मंदिकी उपाधि कल्पिस्तुन्न महिला ग्रूप पै मी टीवी प्रत्येक कथनं। मेदक जिल्ला नारसिंगी मंडलं जप्तिशिवनूर ग्रामंलो ग्रामीण पेदरिक निर्मूलन संस्थ आध्वर्यंलो विविध द्वाक्रा महिललु संघाल नुंची इद्दरु महिललनु तीसुकोनी 15 मंदिनि दुर्गा भवानी ग्रूपुगा एर्पाटु चेसि लीडर्लुगा लावण्य रजितलनु एन्नुकोनी फारेस्ट वारु मरियु डीआरडीओ डीआरडीए जिल्ला कलेक्टर्लु कलिसि ఒక సంస్థగా ఏర్పాటు చేశారు। వీరికి ఫారెస్ట్ వారు 350,000 విలువగల మిషన్, 4 కుట్టు మిషన్లు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో పండించే అడ్డ ఆకులను వారే అందజేశారు। ఆ ఆకులను దుర్గా భవాని గ్రూప్ మహిళలు 15 మంది కలిసి గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విస్తరాకుల ప్లాంట్ ఏర్పాటు చేసుకొని ఆకులను కుట్టి బఫెట్ విస్తరాకులు తయారు చేస్తున్నారు। దీని వల్ల 15 మంది మహిళలు ఉపాధి పొందుతూ కరోనా సమయంలో కుటుంబ పోషణకు తోడయ్యామని తెలిపారు। పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆరోగ్యం కూడా బాగుంటుందని ఆకులతో విస్తరాకులు తయారు చేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నామన్నారు। ఈ గ్రూపులో 15 మంది మహిళలు ఉండగా వారంతా కూడా ఒక్కో మహిళ రోజుకు 150 విస్తరాకులు కుడుతున్నామని తాము ఉపాధి కల్పించడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు। ఏడుపాయల దుర్గా భవానీ జాతరకు 1000 ఇస్తరాకులు సప్లై చేశామన్నారు। నమస్కారం, నా పేరు లావణ్య, నేను జప్తిశివనూర్ వెలుగు గ్రామిక సంఘానికి వీఓగా పనిచేస్తున్నాను। నా దగ్గర ఉన్న మెంబర్స్ నన్ను అడగడం జరిగింది సార్, వీఓ మీటింగ్ రోజు మేము ఏమైనా చేసుకుంటామో మాకు ఏదైనా ఉపాధి కల్పించండి అంటే నేను సార్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది। వాళ్ళు ఇట్లా మరి మీ ఫస్ట్ నార్సింగ్ మండలిలో పెడతామన్నారు సార్, వద్దని కొట్లాడి మరి మా జప్తిశివనూర్ తీసుకొచ్చుకోవడం జరిగింది। కానీ నాకు మా విలేజ్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు సార్, నేను చెప్పిందంటే కంపల్సరీ వాళ్ళు చేయగలుగుతారనే నమ్మకంతోనే ఈ విలేజ్ లో ఇది పెట్టియడం జరిగింది సార్. కానీ ఇప్పటికైతే బాగానే చేస్తున్నారు సార్, వాళ్ళకైతే ఉపాధి కల్పించుకున్నారు అంటున్నారు సార్. ఇప్పుడు ఇంకేదన్నా ఉంటే చెప్పు, మేము కూడా చేస్తాం అంటున్నారు. ఇప్పుడు నాకు కూడా మేడం వాళ్ళు చెప్పారు అగరబత్తులు తయారు చేయడానికి ఎవరన్నా ఉంటారా వస్తారా అని అడుగుతుంది, కానీ అది కూడా పెట్టిస్తాను సార్ మా విలేజ్ లో। నా పేరు అశోక్, నార్త్ మండలంలో పనిచేస్తున్నాను। అయితే ప్రతి గ్రామంలో గ్రామీక సంఘం మీటింగ్ జరిగేటప్పుడు గ్రామీక సంఘం మీటింగ్ అప్పుడు గ్రామంలో ఉన్న ఎస్ఎస్జి గ్రూప్ లీడర్లు అందరూ వచ్చి ఆ యొక్క గ్రామీక సంఘం మీటింగ్ లో పాల్గొనడం జరుగుతుంది। అందులో భాగంగా ఒక రోజు ఏమైందో ఒక రోజు గ్రామీక సంఘం మీటింగ్ లో ఈ ఉపాధికి సంబంధించి ఉపాధి గురించి డిస్కషన్ అయింది। అందులో మా యొక్క గ్రామంలో ఇట్లా మోతకాకులు పక్కగా ఫారెస్ట్ దగ్గరలో ఉన్నాం కాబట్టి మోతకాకులు తెచ్చి ఇసరాకులు తయారు చేస్తున్నామని చెప్పడం జరిగింది। అయితే ఆ యొక్క విషయాన్ని ఏం చేసినామంటే మా యొక్క అడిషనల్ డిఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది। అయితే వాళ్ళు ఏం చేసినారంటే ఒకరోజు మా యొక్క గ్రామాన్ని సందర్శించిన తర్వాత వాళ్ళు చూశారు ఏమేమి చేస్తారు ఏం చేస్తారు అని ఆ యొక్క గ్రూప్ లో మెంబర్ని అడగడం జరిగింది। వాళ్ళు ఏమన్నారంటే సార్ ఇట్లా మేము మోతుకు తోటి ఇసరాకులు తయారు చేసుకుంటున్నామని చెప్పడం జరిగింది। అందులో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, పలానా మండలంలో ఉన్న నార్సింగ మండలంలో జప్తిశివనూరులో ఇసరా మోతకాకులతో ఇసరాకులు తయారు చేసుకుని చెప్పడం జరిగింది। నార్సింగ మండలంలో సీసీగా పనిచేస్తున్నాను, జప్తిశివనూర్ గ్రామ సంఘంలో మహిళలతో మాట్లాడినప్పుడు వాళ్ళు మా గ్రామానికి ఏదైనా ఉపాధి కల్పించమని అడగడం జరిగింది। వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు అగరబత్తి తయారు చేయడం కానీ అగ్గిపెట్టెలు తయారు చేయడం కానీ ఇసరాకులకు సంబంధించింది కానీ మాకు ఎలాంటి ఉపాధి కల్పించినా మేము కూర్చొని చేయగలుగుతాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది। దాంతోపాటు మేము మా పిడి సార్ గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ నుండి ఆర్డర్స్ తీసుకొచ్చి మేము ఫారెస్ట్ దగ్గరలో ఉంది కాబట్టి వీటి ద్వారా వాళ్ళకు ఆకులు తీసుకొచ్చి ఇక్కడ మిషన్స్ ఏర్పాటు చేసి 15 మందికి సంబంధించి ఒక సంఘం ఏర్పాటు చేసి వీళ్ళ ద్వారా ఉపాధి కల్పించి రోజుకు 100 నుండి 150 ఇస్తరాకులు కుట్టించడం జరుగుతుంది। దీని ద్వారా వాళ్ళు మంచి అభివృద్ధిని చెందిరు।